మగడు వచ్చేస్తున్నాడు. వాడి మొహం చూస్తేనే మహాపాపం. అష్టదరిద్రాలు ఆ మొహం మీదే ఉంటాయి దొంగ రాజకీయ. వారిని అబ్బ కైలాసంగా కూతురు పుట్టినరోజున దేశానికి స్వతంత్రం వచ్చినంత గొప్పగా చేస్తున్నావన్నమాట. ఏమిటి కొడబ్బావా, రావడం ఎంత ఆలస్యమా? పెళ్లి పందిరిలో పెట్రోమాక్స్ లైట్ వాడి, నువ్వు లేకపోతే పార్టీకి వెళ్ళలేదు. నా మీద నీకు నా అభిమానం అంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధ, నేనే కూట పంకులు కొడుకుని చెట్టిబాబుని తీసుకో. థ్యాంక్ యూ రాధ. నా బాధ, నా ప్రేమ గాథ, నా యదనం సోద నీకెలా చెప్పను? నోరుందిగా బావురు కప్పలా, తెరిచి చెప్పు. మాట్లాడతావు రాధ, నీ మీద నాకుండే ప్రేమను మాటల్లోనే కాదు చేతలో కూడా చూపించగలవు. మా నాన్న చర్మం ఉడిచి చెప్పులు గుడిచి తెమ్మంటావా? చెప్పులు ఉడిచి చర్మం గుడిచి తెమ్మంటావా? నీకెలా కావాలో చెప్పు, అలా చేస్తాను. ఇదంతా ఎందుకంటే నాకు చిక్కేస్తోంది, కళ్ళు మూసుకొని చెబుతాను. రాధ, నేను కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఫోటో చూసినా నువ్వే, పరిగెత్తినా నువ్వే, నుంచున్నా నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే నువ్వే నువ్వే. దీనంతటికి కారణం నువ్వంటే లవ్వే. పాపం, నువ్వంటే అతనికి పిచ్చి ప్రేమే, నువ్వు కూడా అతన్ని ప్రేమించచ్చు కదే. నేను ప్రేమించాలనుకునేది పిచ్చివాణ్ణి, వెర్రివాణ్ణి కాదు, మగాణ్ణి. అంటే అతను మగాడు కాదంటావా? ఆడపిల్లల వెంట పడి సిల్లీగా సినిమా డైలాగులు చెప్పేవాడు మగాడు కాడు. అసలు నా దృష్టిలో మగాడంటే హీమాన్ లా ఉండాలి, సూపర్ మ్యాన్ లా ఉండాలి. ఖాళీలో ఉన్నాడు. అవును గురు, ఖాళీయే. ఏం చేద్దాం? ఏం చేసేటువంటి వెనక్కి చెప్పు. హాయ్ బాబుయ్, ఎక్కడ కూడా ఉన్నాడేంటి? ఎందుకబ్బా? ఖాళీగాడు. ఇప్పటికే ఆలస్యమైంది, లాగించే. ఏవైతే అయింది? సరుకు చేరిందనే కబురు కోసం ఆడు కాలుగాలిని పిల్లిలాగా ఎట్ట తిరుగుతున్నాడు చూడు. కాసేపట్లో సరుకు కాకెత్తుకుపోయిందని తెలుస్తుంది, అప్పుడు చూడాలి ఆడి ముఖం. అయ్యారు ఫోన్. ఏమిటి, ఏమైంది? ఏటి బాబా, ఫేస్ చూస్తుంటే తెగులు దగ్గర కోళ్ళగా అనిపిస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏమైనా తెలిసిందే? చెప్పేది ఓదార్తెత్తాను. నువ్వేం ఓదార్చక్కర్లేదురా, నీ సంగతులు చూసుకో చాలు. సబ్బాస్ ఖాళీ బాబు, ఆ కైలాసం గారి సరుకుని కరిచేసి తీసుకురాగల మొగోడివి మొనగోడివి నువ్వే అనుకున్నాను. అనుకున్నట్టు పని చేసుకొచ్చి నేను చూస్తుంటే నాకు కబుర్లు ఆపి క్యాష్ పడాయి. డ్యూటీ అయిపోయాక మాటలతో టైం వేస్ట్ చేయటం మన పద్ధతి కాదు. రేసంటి బాబు, కాళీబాబు డబ్బులు ఇచ్చి. ఇతన్నా ఇతన్నా ఖాళీ అన్నా, మహాప్రసాదం. వస్తున్నానయ్యా. ఏంటన్నా? రేపే కాదు కాలేజ్ ఫీజు కట్టాలి. ఇది ఉంచు. ఇంతెందుకన్నాయా? ఏవో పుస్తకాలు కొనాలి నాకు కదరా, కొనుక్కో. ఏం తాత, ఎలా ఉన్నావు? నీ దయవల్ల బాగానే ఉన్నా బాబు. అవును, నీ మనవరాలని పంపించాలన్నావు కదూ కాపురానికి, మన విషయం మాట్లాడమే. అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు మాకున్నప్పుడు నేనేం. వద్దు వద్దు, పొగర్చొద్దు, పాడైపోతాను, ఇది ఉంచుకో. మామా వచ్చేసా? ఒరే 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 ఒరే, నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళినాడు తిండి తిప్పలు ఎక్కడా, ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మామా, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అంటారు కదా, అందుకే చెడిపోకూడదని తెగ తిరిగేస్తున్నాను.
కబుర్లు మాత్రం బాగా నేర్చావు. మేమైపోయా ఓ ఎలా ఉన్నావో నీకోసం ఏడ్చా ముసలి దగ్గర ఉందని అసలు నీకు గుర్తుందా అంట. బామ్మా వచ్చేసాను కదే, ఇప్పుడు కోడి కురసి పెడతావో చేపలు పులుసేసి పెడతావో నీ ఇష్టం పెట్టి ఇలాగే చేస్తాను. ఉండు ఉండు, ఇలా కాదు, నీకు పెళ్లి చేస్తాగా నువ్వు దారికి రావు. మళ్ళీ పెళ్లి కూడా వెత్తింది. కోటప్ప, ఆఫ్టర్ ఆల్ ఓ కిరాయి రౌడీ గారి చేత నన్ను దెబ్బ కొట్టిస్తావు కదరా, చూస్తాను నీ అంతూ ఆ ఖాళీగాడంతూ కూడా చూస్తాను. సిగరెట్ అంత లేవు నీకు, సిగరెట్ రా కోట్. కాళీ, మా కైలాసం అయ్యగారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది, రేపు ఉదయం 8:30కి వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారు కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోటా గాడికి కోపం వస్తుంది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా? కానీ చాలా, నేను కూడా లేచి రావాలా? అబ్బాబే, మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి, పొద్దున్న 8:30 కాకపోతే 9:30 కదండి. రే పదండ్రా పదండ్ర, వెళ్దాం. సార్ ఖాళీగడ వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. ఏంటి గురు కబరెట్ట, ఎవరిదైనా కాల్ తీయాలా, చెయ్యి తీయాలా, నోరు ముయ్యాలా, లేక సరాసరి పైకే పంపాలా? నువ్వు సెలవిచ్చినట్టు చెయ్యి తీయడానికి, కాలు తీయడానికి, నోరు ముయ్యడానికి, పైకి పంపడానికి నా దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. మరి నన్ను పిలిపించి నా టైం వేస్ట్ చేయడం ఎందుకు గురు? ఎందుక, వాళ్ళు తీయబోయే కాళ్ళు చేతులు నీవి కనుక. చా, thank you.
గురు నేను ఊరికనే ఎవరిని కొట్టను. గూండా మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నోడి, ఆ విషయం నీకు తెలుసు కదా. కనీసం మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటూ ఉంటాను నీ దగ్గర. ఎంత ఉందేంటి? ఇంతేనా? పోలే, దీంతో అడ్జస్ట్ అయిపోతాను. మరి ఇంత పెద్ద బేరం నాకు ఇచ్చావు, నీకు చిన్న కొసిచ్చుకోమంటావా? తీసుకో. హీరో, మై డియర్ హీరో, మీ ఫైట్ చూసిన క్షణం నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సమయానికి పోలగంట కూడా లేదు కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు నాసింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. నా ముద్దుల బుజ్జి, నా మిరపకాయ బజ్జి, నా మరీ మిరపకాయ బజ్జి ఉల్లిపాయ పకోడి అంటే అసహ్యంగా ఉంటుంది. రాధ, రమ్ము, వేగి రమ్ము, నా పాలిటి త్రిప్లెక్స్ రమ్ము వై, రమ్ము రమ్ము. మరీ బొత్తిగా తాగుబోతుడు లవ్ లెటర్ రాసినట్టుంది. చెలి పైటలు
చలి పాటలే యమతాళాలు వాయించగా రెచ్చగొట్టి రేయుండిపో చిచ్చు పెట్టే సిగ్గంటుకో బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా నా కొంపలే నేనెప్పుడు వేశానులే హలో రాధాయ్య మేరీని మాట్లాడుతున్నానే ఏమిటి మేరీ నేను పెళ్లి చేసుకుంటున్నాను పెళ్ళ ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటే అవునే మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు అందుకే రహస్యంగా చేసుకుంటున్నావు మన ఫ్రెండ్స్ ని మాత్రమే పిలుస్తున్నాను అలాగా పెళ్ళెక్కడా సెయింట్ పాల్ చర్చ్ లో సాయంత్రం 5 గంటలకి తప్పకుండా వస్తాను ఇదేమిటి ఇక్కడ ఎవరూ లేరు తను చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా పొరపాటుగా కాదు చాలా కరెక్ట్ గా విన్నావు చర్చి ఇదే కానీ పిలుపు పెళ్లి కాదు శోభనానికి వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ అర్థం కాలేదా రాధ అనే అమ్మాయికి అంటే నీకు చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో మారుతి అనబడే కారు వెనక సీట్ లో శోభనం జరగనున్నది కానీ తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మే ఏమిటి అలా చూస్తున్నావు వాళ్ళే మన బంధుమిత్రుడు అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట ఇప్పుడు మనం రేపు జరిగిందనుకో రేపు మన పెళ్లి జరిగిపోతుంది ఒకటే ముద్దు మీరు దూరంగా వెళ్ళి తిరిగి నిలబడండి మీకు రకరకాల గుంతులు నిలబడచ్చు రక్షించండి కాపాడండి అనే కేకలు నిలబడచ్చు ఏ శబ్దం అనిపించినా మీరు మాత్రం చూడకూడదు అక్కడ నుంచి కదలకూడదు అర్థమైందా ఇంకా నిలబడ్డాడే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వెళ్ళండిరా ఎక్కడికి వెళ్తా ఈ మారుతి కారైన బెడ్రూమ్ పారిపోదాం అనుకున్నావా పారిపోదాం అనుకుంటే ఉద్దు పెడతాం అనుకున్నావా నిన్ను చాలా సైకాలజికల్ గా టేక్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను ఐ వాస్ ట్రైన్డ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైం ఎగో నిన్ను మాత్రమే మొదలు పెట్టాను ఈ మారుతి కారై నా బెడ్రూమ్ కి తప్పిట్లో పడిపోదాం అనుకున్నావా సమస్యగా గాల్లో లేచిపోతాడు అబ్బా ఏ నువ్వా మానభంగం మధ్యలో ఒకటి మహాపాపం మర్యాదగా వెళ్ళిపో నువ్వు అన్నీ కొడతావా చూడు నేనేం చేస్తాను వాళ్ళెందుకురా నేను కాపాడుతానుగా నిన్ను ఎప్పుడు ఇప్పుడే కాపాడు వాళ్ళు రారు నేనే వెళ్తాను నేను పంపిస్తానుగా ఇలా ఇలా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా కౌగులించు చెప్పక్కర్లేదు. కాస్త ఎడంగా ఉండి కూడా చెప్పొచ్చు. నన్ను కాపాడావు, నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తా. నేను కోరుకునేది ఒక్కటే. ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడ వదిలేసి నీ దారిను వెళితే నాకు అదే చాలు. ఎలా వెళ్ళను? పంచర్ చేసేసారు. అదే కార్ టైర్లు, పైగా ఈ చిరిగిపోయిన బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళగలను? నువ్వే నాకు దారి చూపించాలి. ఎరక్కపోయి సహాయం చేసి ఇరుక్కుపోయాను. కర్మ తప్పుతుందా? పక్క జరుగు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా అని అడుగుతా వింటున్నా. నీతో అబద్ధాలు చెప్పడానికి వాడికి ఏమన్నా సరదా అనుకున్నావా? ఆ కాలిగాడు మన రాధతో తిరుగుతున్నాడు అంటే త్వరలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అట్ట చెప్పులతోనూ బోట్లతోనూ బొర్ర కొట్టుకుంటే పని జరగదు. బొర్ర ఉపయోగించాల. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఎవరంగా ఈను. ఆ ఖాళీగాడుండే పేట స్థలమంతా మందని, అక్కడుండే జనానందని వెంటనే ఖాళీ చేయించేసామనుకో, చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఖాళీగాడిని కాంప్రమైజింగ్ కి పిలిపించి ఫినిషింగ్ చేసేస్తాం. ఏం ఫినిషింగ్? ఏం చేయించడం? అంత భ్రమ. నోరు మీద అపశకున పచ్చిన బామ్మర్తి, ఒక్కటిచ్చానంటే సిరిగి శాటంత అవుద్ది. నీ దొగ్గ ఉరా నా కొడక. వెంటనే మన వాళ్ళందరినీ సిద్ధం చేయరా. ఆ పే ఏరా, పేట ఖాళీ చేయిస్తారా? రండి, అంత దమ్మున్న మగాడెవడం ముందుకు రండి. కోడి పెట్టలాగా వెనకాల దాక్కుంటావరా? వినపడతలా? ఇల్లు నన్ను వెళ్ళమంటావేటి? ఊరు పిలిచింది దమ్మున్న మగండి, మనల్ని కాదు. ఎవరు లేరా? అయితే ఆ సామాన్లు ఎలా బయటికి తీసుకొచ్చారో అలాగే లోపల పెట్టండి. ఓరి మీరెవడు? ఇప్పుడు తగాడిపోను. కిరాయి నేనిస్తే ఆడు చెప్పాడు చేస్తారా? నిజమే కదరా, డబ్బు తీసుకున్నాక మీ డ్యూటీ మీరు చెయ్యాలిగా. రండి రండిరా. రారాయ్. ఓకే, మీ మీద నేను చేతులెత్తను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే ఓ పని చేయి, నువ్వే వచ్చి నా చేతులు కట్టేసుకో. ఎరా, అయిపోయిందా? అయింది. ఇక్కడ ఉన్నాను తెలిసిపోతుంది.
కిందకి రా. నేను రాలు. వస్తావా రావా? ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి గుడ్డుడు కొడుతున్నావు. నువ్వు వస్తావా నన్ను పైకి రమ్మంటావా? వస్తావు. వస్తే వీడి పీక మీదకి చంపేస్తావు. నా కొడక నొప్పి నొప్పి అని మురిగితే నేనేం చేస్తానరా? ఆ నొప్పి తగ్గడానికి డాక్టర్ వచ్చి పొడిసెళ్ళి అడిగా సూది, ఇంకా కావాలంటే చెప్పు, అని పిలిపించి ఇంకోటి అసలు పడిపించారు. ఏం నొప్పులో ఏం సూదులో అంత భ్రమ. ఆడు దెబ్బలతో బాధపడుతుంటే భ్రమాంతమా? ఒక్కసారి ఇక్కడ తప్పుడు కూతురు కూర్చావంటే నీ కాలు చెయ్యి కూడా ఎరగొట్టి నీ పాడే కడతాను. బావా, చాలా ఘోరం జరిగిపోయిందని విన్నాను. ఆ ఖాళీగా నీ కొడుకుని కుక్కడి కొట్టినట్టు కొట్టాట కదా, ఎందుకీ ఎడివాడు? అరే నువ్వు ఇక్కడున్నావా బాబు? నేను చూడనే లేదు. అయ్యయ్యో, ముక్కు మీద కూడా కొట్టాడా? ఈ పద్ధతి, ఈ బ్యాండేజ్లు చూస్తూ ఉంటే కోలుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టేట్టుందయ్యా. ఏమైనా ఇది కూడా నీ మంచిగా అనుకో, మీ అబ్బాయి అటు ఇటు తిరగకుండా నీ కళ్ళ ముందే పడి ఉంటాడు. నేను అదే అనుకున్నా. నోరు మీద నీ అబ్బ పంతపాటు నా కొడక, దెబ్బలు తగిలి నా కొడుకు మంచాలు పడి అడుగుతుంటే ఎలా ఉంటుందే మంచిది అన్నట్టుగా మాట్లాడతారేంటి? అసలు మీరు పరామర్శించడానికి వచ్చారా, చూసి సంబరపడిపోవడానికి వచ్చారా? అంత కోపం ఎందుకయ్యా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నారు. ఆ ఖాళీగా నీ కొడుకు కాళ్ళు చేతులు వెరక్కుంటాడు, కానీ నీ వెరక్కట్లే సంతోషించు. సంతోషిస్తామండి, సంతోషిస్తాం. నువ్వు నన్ను నా కొడుకుని చూసి సంతోషించు, మేమేమో ఈ పుట్టోలు చూసి సంతోషిస్తాం. నా కొడుకుని ఆ ఖాళీగాడు దెబ్బలే కొట్టాడు. ఆడు నీ కూతుర్ని కొట్టబోయే దెబ్బకి నువ్వు నీ కూతురు నడిబజార్లో నిలబడకపోతే నా పేరు కోట కొండప్పే కాదు. ఇదెక్కడ న్యాయం బావా? బావా, ఆడేవుడయ్యా, అంత మాట అనుకు బావా. ఎంత కదనుకున్నా మనం మనం కావాల్సిన వాళ్ళం. నీ కొడుకు కట్టలేపగానే నా కూతురు మెళ్ళో తాళి కట్టించేద్దాం. ఆ రౌడీ బారి నుంచి నా కూతుర్ని కాపాడే దారి చూపించు. నువ్వు ఇదే మాట మీద నిలబడు, ఒక దారి కాదు 1000 దారులు చూపిస్తా. నమస్కారం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? శుభశ్రీ శీఘ్రం తాంబూలాలు మార్చుకోండి. చాలా సంతోషం బాబు, మా ఖాళీ బాబు అదృష్టవంతుడు నాకు ఎప్పుడో తెలుసు. అందుకే తమ కోటి పెద్దవారింటికి అల్లుడు అవుతున్నాడు. తీసుకో బాబు. పెళ్లికి బట్టలు, ఖర్చులకు సొమ్ములు. అక్కర్లేదు, ఎవడో ఇచ్చే డబ్బుతో పెళ్లి చేసుకోవసంత హీన స్థితిలో లేడు ఈ ఖాళీ. ఏ ఆడంబరం లేకుండా గుళ్ళో జరిగే నా పెళ్లికి అమ్మాయి మెళ్ళో కట్టే పసుపు తవర దగ్గర నుంచి ప్రతి పైసా ఖర్చు నాదే కావాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మాయి మాత్రం వస్తే చాలు. అందుకే బంగారం. బాబు, ఎల్లుండి సాయంకాలమే ముహూర్తం, మరి మేము వెళ్దామా? వస్తామా? ఈ మంగళసూత్రాలు, ఆ 3 నెక్లెస్లు ప్యాక్ చేయండి. నీ సిగ్గు కొంచెం దాచుకోవే. రాధా, అమ్మా రాధా. ఏమిటమ్మా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? అయ్యయ్యో, మనకంటే ముందు అల్లుడు గారి గుడి దగ్గరకు వచ్చేస్తే ఏం బాగుంటుందమ్మా? అయిపోయింది డాడీ. సరే, నేను పని చేస్తాను. నేను ముందుగా వెళ్ళి అల్లుడు గారు స్వాగతం చెప్తూ ఉంటాను, నువ్వు వెంటనే వచ్చాయి. ఏమా తీసుకొస్తాను.
ఏమిటిది ఈ మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి కొత్త యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? గుడికెళ్ళడానికి నాకు దారి బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీవు వెళ్ళవలసినది గుడికి కాదు, నరకపు బాటలో యముని కోట. తుఫాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే నరకం యమునట ఏంటి? నాకు అనుకున్నావా? నాతో పెట్టుకోకు. అమాయకపు మానవ, మరణించిన నీకు వివాహమేమి? ఏమిటి, నేను మరణించాను? అవును. ఏం బాబు, పిచ్చాస్పత్రి నుంచి ఎవరైనా దిగొచ్చావా? అవతల ముహూర్తం టైం అవుతుంది, వేరే కేసు ఎత్తుకో. వెడి వెడి మానవ, నీవిచ్చట నుండి వెడలుట అసాధ్యం. మండల ధర్మ పాలన దక్షకుండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండ, సర్వ పాపుల శిక్షకుండ యముండ. అటు చూడు, జీవులందరూ వరుస క్రమమున యమసదనములకు ఎగుతున్నారు, నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారంటా నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను, చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుతుండ, క్షేమగుర్తి హరినారాయణ, క్షేమగుర్తి హరినారాయణను ప్రవేశపెట్టడు. ఏమిటి వరుస క్రమం కాదు, గుడ్డు క్రమమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూల నుంచి అడగం. తేడా, ఈవేళ అటుడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుకు నువ్వేనా యముడివి? ఏమది, యమున్నది నానంత అర్థముండవలేనుండునని ఏం చితివా? ఆ కింకరులో తమ పోలికలేమైనా కనిపించినవేమో ప్రభు. ఆపుముని అధిక ప్రసంగం. ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకును చూవచ్చుతున్నాడు? ప్రభువును మన్నించాలి, ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుతున్నాడు ప్రభు. అవును, ఆగను. ఆగనంటే ఆగను, ఎందుకు ఆగాలి? అన్యాయంగా అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరునది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయాను అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చడగా ముగ్గురు పిల్ల విధములను కనాలని సరదా పడుతుంటే హఠాత్తులను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను, అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యు ఆగదు. చిత్తగుప్త చిట్టా చదువు. కాళి అను నామధేయుడని ఈ మానవుడు తన జీవి. ప్రభు, చిత్రగుప్తుల వారు రాత్రిపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇతనికి గుని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమా, భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు రాతలో పొరపాటు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు అంత వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ అనుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా గానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాటిమాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమా, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, దేర్ ఇస్ విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళే వారికి రిపోర్ట్ చేయ. ఆవేశపడకు, ఆవేశపడకు. ఆవేశపడక ఆనందించబడవా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. ఆ విచిత్ర గుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగా ముసాయన, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? చాల్తి లేచిపోద్దంతే. కాళ్ళు కడి కన్యాదానం చేయాలనుకున్న ఈ చదువుతో వెళ్ళ పెట్టను బావా. ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా చెప్పు. Oh, my God.
నేను వచ్చేసానే దాన్ని చూడాలి నేను చచ్చిపోలేదే నన్ను చూడలే నీ ఎదురుగా నన్ను చూడు నన్ను చూడలే హరి నువ్వు కూడా ఏడుస్తావు ఎందుకురా నేను చచ్చిపోలేదురా చూడు బతికే ఉన్నాను నన్ను చూడరా జీవుడా నీవు ఏమి మాట్లాడినా నువ్వు వారికి వినిపించదు నీవు వారికి కనిపించవు నీ శరీరము దగ్ధమవుతున్నది జీవుడా ప్రయోజనము లేదు కళాతీతమైపోయినది నా శరీరం మరి నేను చిత్రగుప్త ఎంత పొరపాటు చేసింది ఎంత పొరపాటు చేసింది జరిగినది ఏదో జరిగిపోయింది గతం గత మర్చిపోండి ప్రభు మరిచిపోవడం ఇది చిన్న పొరపాట బయటికి పొక్కునచో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడి వారు సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండడి వారు సమయములకు సమయ స్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని లేకున్నచో మిస్టర్ యమ ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు ఏమి విచిత్ర గుప్త చెప్పిన పని సరిగా చేయట తెలియదా ఈ జీవుణ్ణి వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా ఉండగా ఏమైనది ఊడిదైనది ఈ మానవులకు ఇంత తొందరగా ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా మీరు నా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఎవరు కనవంటారా మిస్టర్ యమధర్మరాజు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నాకు ఇంకా ఆయుష్ ఉంది నాకు బతకాలనే కోరిక ఉంది కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది ఇప్పుడు నా శరీరం నాకు కావాలి తెచ్చిపెట్టండి ఏమిటి ఆలోచిస్తున్నారు నాకు సమాధానం కావాలి లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను ముల్లకల్లో ఆదరణ లేవదీస్తాను మీరు కూడా ప్రపోజ్ చేస్తారని ప్రచారం చేస్తాను దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది తొందరపడకు మానవా తొందరపడకు ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించదండి ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా అంటే నా బాడీ అంటే అంత అల్లా తప్పకుందా భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు అదంతా అనవసరం అండి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే చిత్తగుప్త చూసిదివా నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు ప్రభు మీరు ఉండండి నా ముద్దుల మానవ నా బంగారు మనిషి ఇదిగో ఏదో అల్లుడు దుగ్గినట్టు దుగ్గినంత మాత్రం నేను మెత్తపడిపోతాను అనుకున్నావా అదేం కుదరదు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాడు అంతే అటులనే మానవ కానీ వచ్చినది చిన్న సమస్య కాదు చాలా చిక్కు సమస్య యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావలను ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకుని నేనా విశ్రాంత ఇక్కడ ఇప్పుడా అదేం కుదరదు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టాడు అంతే ఒక్క పని చేయండి ప్రభు ఇంద్రుని కౌరం మించి రంభను రప్పించినచో ఆమె ఆటపాటలతో కాస్త ఆదరించును కదా చిత్రగుప్త మానవ మానవ యమధర్మరాజుల వారు రంభను రప్పించటకు ఏర్పాటు చేస్తున్నారు రంభ ఎందుకు తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయడు విన్యాసముతో ఆ మానవుని మైమర్పించను మనమిక వెడలేదు మనం ప్రభు రాకరాక రంభ మన లోకమునకు వచ్చినది మనమును కొంతసేపు నాట్యమును తిరగించదాము
నెత్తి మీద ఎంత సమస్య పెట్టుకుని నాట్యము తిలకించుతాయా? ఇప్పటికే చిత్రగుప్తుల వారు ఒక తప్పిదము చేసినారు. బ్రహ్మనాట్యము చూసిన ఇంకెన్ని తప్పిదములు చేయదు. ఆపము మీ అధిక ప్రసంగములు. పోదుమరమ్మ. Thank you.
బాబు సూప్రమేల వెళ్ళిపోతున్నా. మానవ బ్రహ్మదేవునికి ఒక్కొక్కసారి ఒకే ఆకారము ఒకే పోలిక ఉన్న మానవులను ముగ్గురను నలుగురను సృష్టించిన పరిపాటి. అంటే మా భూలోకంలో నాలాంటి పోలికలు ఉన్న వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారన్నమాట. ఇదేదో భయ తమాషగా ఉందే. వారిని నీకు చూపించడం, వారిలో నీకు నచ్చిన వారి శరీరంలో నిన్ను ప్రవేశపెట్టడం. వాళ్ళ అచ్చం నాలాగే ఉంటే నాకు ఓకే. మానవుడు తన అంగీకారం తెలుపుతాడు. థాంక్ యూ. ఏమిటి? షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. కరచాల నము ప్రభు. అటులనే అటులనే. ఇదేమిటండి అడవిలోకి తీసుకొచ్చారు? వీడెవడండి బాబు? వారి పేరు లొమ్మంప. అందరికీ మంచి చేసే అడవి దొంగ. వారి ఆయుర్ధాయము ఇంకొక మండలం రోజుల్లో తీరనున్నది. నీవు అంగీకరించినతో అతని మరణానంతరము ఆ శరీరంలో నిన్ను ప్రవేశపెట్టడం. ఎంత గొప్పవారండి మీరు. ఎందుగా నవ్వు? సిటీలో హ్యాపీగా కాలు మీద కాలేసిన కూర్చొని నన్ను తీసుకొచ్చి ఈ అడవిలో జంతువుల మధ్య తిరిగే పీడి బాడీలో నన్ను సెటప్ చేస్తానంటారేటండి బాబు? ఆ జుట్టేమిటి? షర్టు ప్యాంటు లేకుండా బైరాగలా ఆ తోలుకు వచ్చేమిటి? పోయిపోయి కాదు మానవ, నన్ను దువ్వాలని మాత్రం చూడకండి. యముడు గారు మీకు చేతనైతే మనుషుల మధ్య తిరిగే ఓ మంచి అందమైన బాడీ నాకు చూపించండి, లేదా నా శరీరం నాకు తెచ్చిపెట్టను. అంతే ఆ యువకుడు ముమ్మూర్తులా నిన్నే పోలినాడు చూడము. వాడిని తర్వాతైనా చూడొచ్చు గురు, ముందు వాడి పక్కన గుంటను చూడండి. యమా స్థాయిలో బ్రహ్మాండంగా ఉంది చెక్క. నీవు చెక్క అని పిలిచాడు ఆ చక్కని చుక్క పక్కన ఉన్న మానవుని ఆయుర్దాయము ఇంకా నువ్వు 2 నెలలున్నది. అంతవరకు నీవు ఆగిన అలాంటి కసక్కు మనకు దొరకలేగానే బస్ 2 నెలలేం కర్మ, 2 ఏళ్ళైనా ఆగచ్చు. మానవ ఒక చిన్న విషయం. ఆ మానవుని శరీరంలో ఉండవలసిన 2 మూత్రపిండముల్లో ఒకటి అయి ఉన్నది. కిడ్నీ తన సోదరి జీవితమును నిలబెట్టుటకై ఒక మూత్రపిండమును వేరొకరికి దానమిచ్చి విజేత అయినాడు ఆ మానవుడు. ఆ పాపను చూసి మురిసిపోయి అతని శరీరంలో ప్రవేశించుటకు ముందు ఈ విషయం ఒక్కసారి ఆలోచించుకును. మానవ వాని శరీరము నీకు నచ్చినదా? ఏమిటి మిస్టర్ యమధర్మరాజా, బాడీలో ఉండవలసిన అవయవాలు సరిగ్గా లేని వాడిని చూపించి వాడి బాడీలో నన్ను తోసేసి మీరు చేతులు దులిపేసుకుందాం అనుకున్నారా? ఈ విషయం ఏమిటో తెలిసినది? మిస్టర్ యమధర్మరాజా, నాకు పెర్ఫెక్ట్ హెల్దీ బాడీ అన్నా చూపించండి, లేదా నా శరీరం నాకు తెచ్చి పెట్టనంతే. ఈవేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపున నీ రూపమున మానవులలో అతను ఆఖరివాడు. అతనిలో ప్రవేశించుటకు కూడా నీవు నిరాకరించినచో ఇక నేను చేయగలిగినది ఏమీను. చూడ్డానికి పద్ధతి సెటప్ కాస్త బాగానే ఉన్నట్టు ఉంది. మీరు ప్రవేశపెడతారు బాగానే ఉంది, కానీ మనిషి శుభ్రంగా దుక్కలా ఉన్నాడు, ఈ రాత్రికి రాత్రి ఎందుకు చస్తాడు, ఎలా చస్తాడు? అది వాని లలాట లిఖితము.
అతను ఎందులకు ఎటుల సరిపోవునో తెలుసుకునవలయునన్న. నీవు అతని గతమును కొంత చూడవలయు. అర్థమైనది ప్రభు. మన పేటిక ఇది మాయా దర్పణం. ఇందులో చూచినతో గతము తెలియను, భవిష్యత్తు తెలియను. ఇటువంటి బ్రహ్మ సృష్టిలో రెండే రెండు ఉన్నవి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు శశిరేఖకు బహుమానం. మాయాబజార్ సినిమాలో మేము ఎప్పుడు చూసాము తెలుసు. చిత్రగుప్తుల వారినికనైనా ఆ పేటిక చరిత్రను మాని ఆ మానవుని గతమును చూపించమన్నట్టు. ఏమని నువ్వు అనుకున్నది? చిత్రగుప్త వృధా ప్రసంగము మాని విషయమున చెప్తాను. పెద్ద గొప్ప
నువ్వేనా? నేనే. నీతో మాట్లాడపా. ఏ నన్ను బండెక్కించుకోకుండా వెళ్ళిపోయావుగా. బండేం కర్మ, నిన్ను నేను పెళ్లి పలకి ఎక్కించి ఊరంతా తిప్పుతాగా? అయ్య బాబోయ్, ఇదేంటి నేను ఇంత బాగా మాట్లాడేస్తాను? నాతో బానే మాట్లాడతావు. మీ బాబాయ్ని చూస్తేనే నీకు నోట్లోంచి మాటే రాదు. బాబాయ్ ఆ పెళ్ళైన తర్వాత నువ్వు నా పక్కనే ఉంటావుగా, అప్పుడు చూసుకో బాబాయ్ని దడదలాడించేస్తాను. మొగుడెవడంటే పెళ్ళికొచ్చి చూసుకోమంటారా? అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు గాడిదల గొంతు పెట్టి నడుస్తాడు? ఊరుకొచ్చాడు బాబు, అయినా వీళ్ళతో గొడవ ఎందుకు? ఊరుకొక ఆడేం పిగుతాడే. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఏం చేస్తాడో నాకే తెలియదు. ఏంట్రోయ్ అంత మనగాడు ఎప్పుడైపోయావు? మేక బాగానే గాంటిస్తుంది. మా మీదకే వస్తావు రా బాలరాజు. తప్పకుండి. చాలండి, అందరూ కలిసి అమాయకుండా అల్లరి పెడతారా? సిగ్గు లేదు? సిగ్గు వీళ్ళకేంటి? వీళ్ళ ఇళ్లలోను వంశంలోను ఎవరికీ లేదు. ప్రసాదం గడుస్తున్నాడు. అవును రోయ్, వాడి కేసుని మనం అల్లరి చేస్తున్నామని అలుగుతాడ్రా. పదను పదం. అయ్య బాబోయ్, ప్రసాదం అన్నయ్య వచ్చేస్తున్నాడు. నేను నీతో ఉన్నాను తెలిస్తే వెళ్ళి బాబాయ్ చెప్పేస్తాడు. నేను వెళ్ళి దాక్కుంటానే. ఒంటరి గుండం మన కోసం ఏంటి? ఇదిగో ఇలాంటి మాటలంటేనే నా కొళ్ళు కొడుతుంది. వాండనీవే ఆ మంటల్ని పన్నీ చెల్లి నేను అర్పేస్తాగా. ఎక్కడికెళ్తావే? వదలనుక. వదలవా? వదలనంటే వదలనుక. నేను వదిలేస్తానుగా. ఆలువుగాడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడన్నమాట. అవునన్నా, వాడు గౌరీతో గంతులేస్తుంటే తప్పురా అన్నాను, వరా వేధవా అన్నాడు, నాన్నతో చెప్తా అన్నాను. చెప్పుకో చెప్పుకో చెప్పుచ్చు కుట్టుకోండి నన్ను బురదలో దోశాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పనిచేశాడు! అసలు వాడికి మీరంటే పూర్తిగా భయం భక్తి పోయినట్టుంది. మీరు ఒక చవటలాగా, ఒక సన్నాసిలాగా, ఎందుకో పనికిరాని దద్దమ్మలాగా కనిపిస్తున్నారేమో వాడికంటే. వాడికంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నువ్వు ప్రత్యేకించి అని చెప్పక్కర్లేదు నోర్మయ్య. వాడిని ఇంటికి రాని, వాడి సంగతి చూస్తాను. రారా బాలు, రా. వస్తాను బాబాయ్. ఏరా, చేతులెత్తి దండం పెట్టవలసిన అన్నయ్యని తున్నపోతులాగా బురదలోకి తోసేస్తావా? నేను తోయలేదు, దేవుడు తోడు. పైగా దేవుడు తోడు, పాలతోడు, పెరుగుతోడు అని అబద్ధాలు కూడా చెప్తావా? అబద్ధాలు కాదు బాబాయ్, కావాలంటే గౌరీని అడుగు. అంటే అన్నయ్య కంటే నీకు ఆ గౌరీ ఎక్కువ అన్నమాట. లాభం లేదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు, తప్పదు. బాబాయ్ లేదు బాబాయ్, నేను దారిలోనే ఉన్నాను. అన్నయ్య, మీరు కన్ను మూస్తూ బాలుని నా చేతుల్లో పెట్టారు. క్రమశిక్షణతో పెంచమని మరీ మరీ చెప్పి మాకు పెద్ద పరీక్ష పెట్టారు. వాడి అమాయకమైన మొహం చూస్తుంటే గుండె కరిగిపోతుంది. మరోపక్క క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షణలో ఈ కర్రకు పని చెప్పడం తప్పడం లేదు. నన్ను మన్నించండి అన్నయ్య. తప్పదురా, నిన్ను కొట్టడానికి చేతులు రాకే ఈ కర్రతో కొడుతున్నాను. నన్ను కొట్టదు బాబాయ్. మందరా, తాంబూలం పట్ట. నన్ను కొట్టదు బాబాయ్, నేనేం చేయలేదు బాబాయ్. బాబాయ్ కొట్టదు, కొట్టకు బాబాయ్. బాబాయ్ 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 కొట్టకు బాబాయ్. ఎందుకు చావబడుతున్నారు? ఎంత మాట అన్నారు వదిన గారు? వాణ్ణి కొట్టడం నా కాలక్షేపం అనుకున్నారా? అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం కొడుతున్నాను. వాడిని కొట్టే ప్రతి దెబ్బ నా గుండెల్ని బద్దలు కొడుతూనే ఉంది. అయినా నాకు తప్పడం లేదు. నా కొడుకు పాడైపోయినా సరే అని వాడిని ఉద్రేశ. అన్నయ్య గారి కోసం, అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం, అన్నయ్య గారి ఆత్మశాంతి కోసం, వీడి క్రమశిక్షణ కోసం ఏడుస్తూనే కొడుతున్నాను, బాధపడుతూనే పడుతున్నాను. అర్థం చేసుకున్నా. ఎందుకమ్మా బాబాయ్ ఊరుకూరికే కొడతాడు? చిన్నప్పటి నుంచి అంతే. నేను తప్పు చేసినా నన్నే కొడతాడు, ఆ ప్రసాదం గారు తప్పు చేసినా నన్నే కొడతాడు.
ఊరుకో బాబు, మన వంశ గౌరవం నిలబెట్టేలా నిన్ను పెంచుతానని మీ బాబాయ్ మీ నాన్నగారికి మాట ఇచ్చారట. అందుకేనేమో ఏమైనా నీ బాగు కోసమేగా. ఏంటమ్మా బాగు కోసం? అన్యాయంగా నేను ఇలా కొట్టడమా? పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వద్దన్నాడు, దగ్గరుండి పొలం పొలం చూసుకుంటానంటే కాదన్నాడు, పోనీ 10 మందితో సరదాగా తిరుగుతానంటే వీల్లేదన్నాడు. పాలేరులాగా రోజు నా చేత ఇంటి పనులు చేయించడం, ఇలా గొడ్డును బాధడు బాధటం, అప్పుడప్పుడు ఈ దెబ్బలు తినలేక ఎక్కడికైనా దూరంగా పారిపోను ఉందమ్మా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను అమ్మా? ఇదంతా నాన్న లేకపోబట్టేగా. అదే నాన్న ఉంటే బాబాయ్ ఇలా నన్ను కొట్టేవాడా? కాఫీ పెట్టవే అట్టగేనండి. ఏమిటి దుర్గమ్మ గారు, ఇంటి పని ఆవిడ చేత చేయిస్తున్నారు, అసలే నీరసం మనిషి కదా. సర్లేవే, నాకు మాత్రం నీరసం లేదనుకుంటున్నావా? పైకి పోతులా ఉన్నా ఒంట్లో చచ్చేంత నీరసంగా ఉంది. అయ్య బాబాయ్, దగ్గు కూడా ఉందా మీకు? ఇది వేరే చెప్పాలా? ఇవన్నీ చాలక మాయదారి షుగర్ ఒకటి. షుగరా అంటే ఏంటండి? పంచదార. అదే మా అమ్మగారు ఒంట్లో చక్కెర ఉంది, మళ్ళీ ఏమి చేయకూడదు. సర్లే, ఆవిడ ఒంట్లో షుగర్ ఉంటే నీ ఒంట్లో కాఫీ కూడా ఉందా? నువ్వు చేయించుకో. నేను ఎందుకు చేస్తాను? మా దుర్గమ్మ గారు పుట్టింటి నుంచి వారి పనులు మాత్రం చేయడానికి తను తెచ్చుకున్నారు, ఇంకెవరి పనులు చేయను. తమరు పదండి, మా కాఫీ రెడీగా ఉంది. అంతేనండి, మెత్తనోళ్ళు చూస్తే మొత్త బుద్ధని, నోరెత్తని మంచి మనిషి కనుక అమ్మగారి చేత అన్ని పనులు చేయించుకుంటూ అంతా తిని కూర్చుంటున్నారు బంట మొహాలు. గౌరీ ఊరుకోవే, ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అలాగని లంకంతింటికి లక్షల ఆస్తికి యజమానులైన మీరిద్దరూ ఇలా పనులు చేయడం మనసున్న ఏ మనిషి సహించరమ్మా. మీరు తప్పకుండా నేను చేస్తాను. వద్దులేదే. తప్పకుండా రండి. ఏ గౌరీ చూసుకో, పెరుగులు ఎంత బాగా వేస్తున్నాను. పని బాగా చేస్తున్నావా? నువ్వు బాగా మెక్కుతున్నావుగా, మెక్కు. ఒక్క పొరపాటు కూడా నువ్వు చేయకుండా పెంచవలసిన బాధ్యత నాది. సరే, ముందు ఆ పేడ పని ఆపి హాల్లోకి వెళ్ళి బూతులు దులుపు ఈలోగా నా పని పూర్తి చేసుకొచ్చి నీ పని పడతాను. మరి పేడ ఏం చేయమంటావు? రుచూడు బాగుంటే నాకే, లేకపోతే నీళ్లతో కడిగి. అలాగే రేపు బాలరాజ్ 25వ పుట్టినరోజు కనుక ఇంతకాలం పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న మీ నుంచి సర్వ అధికారాలు హక్కులు అతనికే చెందేటట్లు డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఇవ్వనండి. చాలా సంతోషం. ఎన్నాళ్ళు మా అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం ఆస్తి పాస్తులను 1000 కళ్ళతో చూశాను. ఈ బరువు బాధ్యతల్ని బాలుగాడికి అప్పజెప్పి నేను కృష్ణారామ అనుకుంటాను. కాళ్ళు తప్పుకుని కృష్ణారామాని ఏ మూలలో కూర్చోక మంచం ఎక్కి నా పక్కన చదికి పడతారు ఎందుకు? ఇదేంటే, రోజు భోంచేయగానే తమలపాకులు చిలకలు చుట్టి నోటికి అందిస్తూ మొదల చిలకల ముత్తడగా ఉండేదని వీళ్ళ మిరపకాయ తిన్న కాకిలా ఇలా కైకేకేకే మనిపోతున్నావు ఏమిటి? నీకు లాయర్కి మధ్య జరిగిన మాటలన్నీ అబ్బాయి నాతో చెప్పాడు. రేపటితో ఆస్తంతా ఆ వెర్రోడి చేతికి, చిప్ప మన చేతికి అంట కదా. అదా నీ బాధ? రేపటితో ఆ వెర్రాడికి 24 ఏళ్ళు నిండడమే కాదు, ఇదిగో 100 ఏళ్ళు నిండిపోతాయి. ఆ ఏర్పాట్లన్నీ చేశాను, ఆ తర్వాత ఆస్తంత మన వంశోద్ధారకుడికి. బాలరాజు, ఈవేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు, కడుపు నిండా తిని. అబ్బా బాబాయ్, చాలా బాగున్నాయి బాబాయ్. అక్కర్లేదు, నీ కోసం చేసి నువ్వు నువ్వే తినాలి. పిలి తీసుకో. నువ్వు తిను బాబు. నువ్వే బాగా తిను, నాకు అదే కావాలి. అంటే ఇప్పుడు ఈ స్వీట్స్ లో విషం పెట్టి చంపబోతున్నారన్నమాట. ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు వీళ్ళు. అమ్మా,
బాబాయ్ చాలా బాగున్నాయి బాబాయ్ బాబాయ్ నాకు రోజు ఇలాగ పెడతావా ఓ రేపటి నుంచి నీకు రోజు పంచభక్ష్య పరవాడనాలే ఇదిగో దీంతో అమ్మా అమ్మా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటానే అలాగే బాబాయ్ పడుకో మానవ వాని శరీరంలో ప్రవేశించుటకు నీకు అంగీకారమేనా అంగీకారమే ఇప్పుడు ఈ శరీరం నాకెంత అవసరమో వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టడం కూడా అంతే అవసరం ఐఎమ్ రెడీ ఎంత తేలిగ్గా ప్రాణాలు తీసేస్తారు మీరు జీవుడా సార్ ప్రవేశించము థ్యాంక్ యూ కరచాలడము మరి నాకు థ్యాంక్స్ కంగారు పడతారు ఏమిటోదని గారు రాత్రి కాస్త మిది మీరు భోంచేశాడుగా మొద్దు నిద్ర పోతున్నాడేమో నేను వెళ్ళి లేపుతాను ఈ పత్రాలు ఉంచండి భగవంతుడా నా బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూడు పోయాడు ఇదిగో ఈ శవాన్ని మోసుకుపోయి హాల్లో పెట్టి ఆ తర్వాత శోకాలు మొదలెడదాం రే కోళ్ళలో ముచ్చు వెధవా తలకాయ పుట్టు చచ్చాను బాబు నువ్వు చచ్చావేమో కానీ నేను మాత్రం చావను బాబాయ్ ఎందుకంటే నేను చిరంజీవి ప్రభు మొత్తం మీద మానవుని బారి నుండి బయటపడిచి ప్రభు నాదొక చిన్న సందేహం ఏమది ప్రస్తుతము ఈ మానవుని శరీరము బాలరాజుదైనను ఆత్మ ఖాళీ అను అనేది కదా ఆ గత జన్మ స్మృతులతో ఇతడి ఇచ్చట ఎట్లు మనగలడు విచిత్రగుప్త ప్రస్తుతము ఈ మానవునికి ఆ జన్మకు సంబంధించిన విషయములేవీ గుర్తుండవు ఏ కారణము చేతనైనను ఆ జన్మకు సంబంధించిన వ్యక్తులను కలిసినప్పుడు గాని సంఘటనలు విన్నప్పుడు గాని పూర్వజన్మ జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నది కానీ అటులో జరుగుటకు అవకాశమే లేదు కదా కనుక మనము నిశ్చింతగా ఉండవచ్చు అయ్యో 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 ఇదేమిటి ఇంత పొద్దుకిన ఇంకా మంచం దిగలేదు ఇలా ముసుగుదని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు అనుకుంటారు ఎరా మూగు సచ్చరాడా ఆమెని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి అదిగా దుర్గా రాత్రంతా విపరీతమైన జ్వరం ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ఆ విషయమే వాడు చెప్తున్నాడు సర్లే రోగమని తెగులని వంకలు చెప్తే పనులేలా సాగుతాయి నాక ఆయాసం ఉపసం నీరసం అన్ని ఉన్నాయి అయినా మొహం అది కడుకునే పని కాఫీ తాగే పని మానుకున్నానా తప్పదమ్మా ఆడవాళ్ళు అన్నాక పనులు చేసుకోక తప్పదు పిన్ని మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా పాపం జ్వరం అంటోంది ఈ ఒక్కరోజు అంత అమ్మ మీద ప్రేమ ఒలికిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చేయి పర్వాలేదమ్మా నేనే చేస్తాను పర్వాలేదమ్మా అమ్మో కాఫీ నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్ నేను కాఫీ తాగి మంచంది కాఫీ అడుగుతున్నాడు వెళ్ళిపట్ల అలాగే పిన్ని నా మొఖాన కాఫీ తగలెట్టండి రోయ్ నేను కాఫీ దిగి మంచం తాగలరోయ్ అమ్మో కాఫీ నానోగా ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం అలా నిలబడి చూస్తావేరా అదే ఏదైనా మొఖం కుట్టం అది కాదు పిన్ని తనే మొహం మీద కొట్టమన్నాడు పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు పసుపు చేస్తావా
భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను, ఏం చేస్తా వచ్చి? ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను, ఏం చేస్తాను? చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేసి ఉంచు. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు, కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏం లేచిపోతుంది? దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందులు అవి తీసుకురా. అమ్మను మాత్రం మంచం తిక్కుండా చూడు. అమ్మా నేను వెళ్ళొస్తాను. జారనివ్వండిరా, ముందు బయట జారాలి, ఆ పైన నోరు జారాలి, అది చూసి మన గుండె జారాలి, తన పైన మనం జారాలి, ఆ పైన మీరు ఇక్కడి నుంచి జారుకోవాలి. ఏంట్రై బాలరాజు, అవతారం బానే మార్చావు, పెద్ద హీరోలో తయారయ్యావు, లాభం లేదురా, వీడి తోక కత్తిరించాల్సింది. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? చిన్నబాబు, ఈ పోకిరి వెదవులతో నీ గొడవ ఎందుకు? నువ్వు ఎడికెళ్ళిపో. నువ్వు ఉండు గౌరీ, వీళ్ళేదో తోక కత్తిరించాలి, పేక్ కత్తిరించాలని సరదా పడుతున్నారు కదా పాపం, చూద్దాం. అది కాదు, అలా పక్కనుండు. రండిరా కత్తిరించుకోండి. ఒక్కటి ఇచ్చానంటే 7 రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటావు. అర్థమైందా? అర్థమైందా? ఎరా నాకు అర్థమైందని మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎరా పూలకం కానీ వచ్చిందా, మా వాడిని ఎంత దెబ్బ కొట్టావు? రే 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 రే, వాడిని ఒక్కడే కొట్టి నిన్ను కొట్టలేదని నీకు చాలా కుళ్ళుగా ఉంది కదా, ఇట్లా చెప్తా నిన్ను కొడతాను. రా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వు నువ్వేనా? అక్షరాలా నేను నేనే, కాకపోతే కాస్త పద్ధతి మార్చు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు. పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు ఏదైతేనే వీడు ఆర్డర్స్ ఇస్తాడా? అన్నా ముఖం కాఫీ కొట్టాడు. అసలు వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివ్వండి, వాడంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నానా నా ముఖాన్ని కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూశావంటే మరి ఇంచిన మంచి నూనె మొహాన్ని బోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలు రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టుకున్నాడు బాబాయ్. ఏదో నోరు దారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు,
దేవతలాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుళ్ళంటి పిలతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పోటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే తప్పదు. బాబాయ్, ఇందులో నా తప్పే లేదు తనే. బాబాయ్, మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్, నన్ను కొట్టరు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి, మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయిరా? బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు బాబాయ్, ఇదొక్కసారి పట్టుకు. ఎందుకు? నేను చెప్తాగా, నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటు బాబాయ్, ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా? చూస్తావుగా. కాబట్టి పెద్ద పెద్ద దెబ్బలు కొడుతానమ్మా, నీకేం తెలియదు. ఈ ప్రసాద బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునురా బాలు, నన్ను వదిలేసి బాణ్ణి క్రమశిక్షణలో ఉన్నాను. నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావురా తమ్ముడు అన్నయ్య? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా. నా జీవితం కాఫీ నా క్రమశిక్షణ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు. ఆడదనవని ఈసారికి వదిలిపెడుతున్నాను. నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? నువ్వు కూడా కాస్త అంట్లు తవ్వచ్చు కదే. అమ్మా, నేను మీ పనులు తప్ప ఇంకెవరి పనులు చేయను. ఎరక్కపోయి నీకు ఈ పద్ధతి అలవాటు చేశాడు. అంత నా కర్మ. ఇదేమన్నా దోశలు పూరీలు ఇడ్లీ పిన్నట్రా గుండకు రావడానికి? పేడరా పేడ. మొఖాన్ని పేడ కొట్ట, బాలు కడుతూ చెప్తావుడ్రా. నీ చేను పో, చేను. ఆగరా, చూడరా ఇది గుండ్రంగా ఉందా, బాగుందా బాలా? చిచి, ఈ బూజులు అసలు కొంపకు ఎందుకు పడతాయో దరిద్రం. చిచి ఏం బాబాయ్, బూజు సరిగ్గా దులుపుతట్టుగా లేదు.
బూజులు దొలపడం నా కులవృత్తి కాదు, కాలక్షేపం అంతకన్నా కాదు. అసలు నేను బూజులు దొలపను. ఇదిగో ఇదిగో క్రమశిక్షణ తప్పుతున్నావు, మళ్ళీ బెత్తానికి పని కల్పించాల్సి వస్తుంది. ఈ బెత్తానికి నేను పని కల్పించను, దురుపుతాను. ఈ పల్లెకి దురిపితే కాస్త బాగా అంటుందేమో. నాకు ఎలా దొలపడమే బాగుంటుంది, ఇక్కడి నుంచే దురుపుతాను. ఈ పల్లెకే కదా నేను దురుపుతాను కదా, క్రమశిక్షణ కోసం ఎక్కడి నుంచైనా దురుపుతాను. ఏంటమ్మా ఒకసారి లారా, అసలు ఈ బెత్తాన్ని కొంపలోకి తేవడమే నేను చేసిన పెద్ద పొరపాటు, కర్మ. ఎక్కడికి వెళ్ళావు గౌరీ? నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా వేరుశనకాయలు తింటే బాగుంటుందని పట్టుకొచ్చాను, తీసుకో. వేడివేడిగా ఉండటానికి వేరుశనకాయలు తినక్కర్లేదు, ఇంకా చాలా చాలా చేయొచ్చు. మాటలు బాగానే నేర్చావు.
చితలాడు ఈ చిందులు జతులాడాలి జత చేరుకో ఏమిటి వాళ్ళ చేపడి ఆలోచిస్తున్నావు? హలో నిన్నే ఏం లేదు, తమరొక్కరే వేరుచనకాయలన్నీ లాగించేసరిగా ఉండండి, వేడివేడిగా కాఫీ తెస్తాను. మంచి స్ట్రాంగ్ గా పట్రా. నేను నీతో ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటది? మానవ ఆగు, అది దేవ రహస్యం. ఆ విషయం నీకు తప్ప ఇతరులకు తెలియరాదు, తెలియ చెప్పరాదు. మరి మరి ఆ విషయం చెప్పుకునే ఎలా? ఆ విషయం అందరికీ తెలిసిన అల్లకల్లోల మగను. మా పరువు మంట కలిగిను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవ రహస్యము దేవరహస్యముగానే ఉండవలను. విచిత్ర గుప్త, నీ విచట ఈ మానవునితోనే ఉండి ఆ రహస్యము బయట పెట్టకుండా చూస్తున్నాము. ప్రభు, నాకన్నా అనుభవజ్ఞులు చిత్రగుప్తుల వారు, వారినే ఇచ్చట ఉంచిన. ఏమని నన్ను ఈ భూలోకమును ఉంచి నీవు నా చిట్ట చేతిక్కించుకుని వారు నేను చూచుతుంటివా? చిన్నబాబు, ఇందాకేదో చెప్తానను? అది మానవ దేవరహస్యము దేవరహస్యము. ఏమిటి చిన్నబాబు, నేను ఇక్కడి నుంచి ఉంటే అక్కడ ఎవరో ఉన్నట్టు అడుగు చూస్తున్నావేంటి? ఏం లేదు, నేను పట్నం వెళ్తున్నాను. ఏమిట్రా పట్నం వెళ్తున్నావా? పట్నం వెళ్తున్నావా? ఏమిటి పట్నం వెళ్తున్నావా? నువ్వు పట్నం వెళ్తున్నావా? ఇంతకు ముందే మీకు ఎన్నో సార్లు కాలేజీ చేయమని చెప్పాం, మీరు వినలేదు. నట్టు చెప్పాం, అయినా మీరు వినలేదు. అందుకే మీ పేట కాలేజీ చేయడానికి కోర్టు ద్వారా అనుమతి తీసుకుని మరీ వచ్చావు. చెప్పబోయే ఆమె కాగితాలు చూపించమని చెప్పు. నిజమేమమ్మా? ఏట్రా నిజం? పేదవాళ్ళు బతుకు రోడ్లు పాల్చమని ఈ కోర్టే కాదు ఆ దేవుడు చెప్పిన తప్పే అవుతుంది. ఆఖసారిగా చెబుతున్నాను, ఎవరు ఏం చెప్పినా సరే ఎవరు ఏం చేసినా సరే మేము ఖాళీ చేయమంటే చెయ్యండి. బుల్డోజర్ కదపండి, రోడ్ రోలర్ ఎత్తండి, గొలపాలు గుత్తండి, గోడల్ని లాగేయండి, కుప్పల్ని పీకేయండి, పాకల్ని పదండి, ముందుకు పదండి, తోసుకు పదండి, పోతా పై పై. అరే కాళీబాబు, కాళీబాబు మళ్ళీ ఎలా వచ్చింది అంటే చచ్చిపడిందనమాట. అనుజ్జుల శవాన్ని చూసినప్పుడు అనుకున్నాను రా మన కాళీబాబు అయి ఉండడని. ఏడ్రా హఠాత్తుగా అన్ని భాషల్లోనూ పేలేస్తున్నావు? గాలి గాని పట్టిందా కాలు నా కొడక? గాలి కాదు ధూళి కాదు నాన్న, వాడు వచ్చేసాడు నాన్న, వాడు వచ్చేసాడు. ఆడంటే ఎవడండి? అల్లుడు గారు ఏదో చిన్ని పని చేసుంటారయ్యా. ఏ బీడు కానిస్టేబుల్ తరువుకొని వచ్చి ఉంటాడు వెనబడి. నేను చెప్పేది వినరే, అంతా నా కర్మ. ముందు ఆ కార్యక్రమం ఆపి విషయం ఏంటో చెప్పు. వాడు వచ్చేసాడు రాన్న, ఆ కాళీగాడు వచ్చేసాడు. నోరుమీరా కొడక, కాళీగాడు రావటం పొద్దునే శేషగాని ఖాళీ చేసావా? తక్కువ బావా, కళ్ళలోకి వచ్చింటాడు ఖాళీగాడు. కాదు కళ్ళతో కళ్ళారా చూశావు, నిజం చెబితే నమ్మరు. నువ్వు చెప్పేది నిజమేనంటారా? నిజమేనా అని అర్థం పర్థం లేకుండా అడుగుతావేంటి బావా? యాక్సిడెంట్ చేయించి వాడిని చంపించింది మనం, వాడి చేతికి నిప్పెట్టింది మనం, వాడి కపాల మోక్షాన్ని కళ్ళారా చూసింది మనం, వాడి అస్థికల్ని చేజేతలా గంగలో కలిపింది మనం. అది కాదు మా అమ్మ, ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన అతను అచ్చు నాలాగే ఉండటం, అదే సమయానికి నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్ళటంతో మీరంతా చనిపోయింది నేనే అనుకున్నారు. అది తలుచుకుంటా ఇప్పటికీ నాకు ఉంటా. ఎందుకే మా అమ్మ ఏడుస్తావు, వచ్చేసాను కదా. ఇంక
ఏడోకు ఊరుకో. అయినా నువ్వు అంటుడేదాని గుర్తుందా? ఊళ్ళో వాళ్ళ కళ్ళని నా మీదే, నాకు దిష్టి దిష్టి అని. ఈ దెబ్బతో ఆ దిష్టి పోయిందనుకో. అవునరా నా తండ్రి, నా తండ్రి. సారీ రాధా, చెప్పా పెట్టుకున్నా వెళ్ళిపోయి నిన్ను అనవసరంగా కంగారు పెట్టాను. కాళి, నువ్వు నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదాం, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి రాధా నువ్వనేది? ఒకసారి నాలాగా ఉన్నవాడికి యాక్సిడెంట్ జరిగినంత మాత్రాన అలాగే నాకు జరుగుతుందని అనుకోవడం పొరపాటు. అది యాక్సిడెంట్ కాదు కాళి, నిన్ను చంపడానికి జరిగిన కుట్ర. నన్ను చంపడానికి కుట్ర పన్నారా? ఎవరు వాళ్ళు? కారు పోని. నువ్వు తిరిగి వచ్చావని తెలిసి మా నాన్న కోటప్ప మళ్ళీ నీకు ప్రమాదం తలపెట్టడానికి చూస్తారు. అందుకే ఎక్కడికైనా పారిపోదాం. ప్రాణభయంతో పారిపోయే పిరికితనం ఈ కాళీ జాతకంలో లేదు. నన్ను దెబ్బతీసిన వాళ్ళని ఎలా ఎదురు దెబ్బతీస్తానో చూస్తూ ఉండు. మరేం భయం లేదు. లెస్స పలికి దేవి మానవా, అందుకు మేము సహాయపడగలం. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ ఏమిటి అంటే, నన్ను కూడా పరాయిదల్లా చూస్తున్నావా? అది అదంతే. వాడు వెనక ఎవరో పెట్టలతో కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మనకి ఖైమా చేసిన గాయం. ఎందుకైనా మంచిది, నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బాలో దూరుతాను. మిస్టర్ కోట, ఓరి 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 కాళీ బాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉంచుకుంటావా, స్కాచీ ఉంచుకుంటావా? నాడు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, సాటుమాటుగా పూటకో పాడుపరి చేసే నువ్వు, మా పేటలోని వాళ్ళ బతుకుని కాటు వేయాలని చూస్తున్నావట, ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే గొడవలన్నీ ఎందుకని కాళీ బాబు, మీరట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం, విషయానికి రా. అయినంత తేలిగ్గా కొంటానికి అదేమి సీకు ముక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను, 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి వీడి మొహాన కొట్టు. అట్లని అయ్యాడే, ఇది కనకప్పు పేటిక. ఇది వచ్చే వైఢూర్యముల పేటిక. ఫలారే, ఇది నోట్ల కట్టల పేటిక. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక మాచిపోయింది. మాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు, గోల్డ్ బిస్కెట్ కొట్టవని. మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను. జాగ్రత్త. నందుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా. ఏమిటాడి? నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంఘం అంటే. ఎన్నాళ్ళు ఏమైపోయావు కాళీ, నువ్వు లేవని ఇక రావని ఎంత కుమిలిపోయానో తెలుసా? రాధా, నీ బాధ నాకు తెలుసు.
బంచెలా గెంతే ఇంతిపోయినా నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతిలాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి చామంతి నువ్వు బంతి. నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మన ఇంట్లో కట్టేచోండి. ఇక్కడ వస్తువు లేవి కదపడానికి వీల్లేదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే అడుగుంటానంటే చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం. దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చేళ్ళారండి. అమ్మ ఖాళీగా ఇచ్చినట్టు ఇచ్చి కమాన్ వచ్చింది నిన్నే కదా, అప్పుడే ప్రయాణం అవుతున్నారు మీ అల్లుడు గారు. అల్లుడు గారు అర్జెంట్ గా ఇక్కడికి ప్రయాణం. సారీ అబ్బే, మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. పిలిచేయడం పర్వాలేదు. పర్లేదంటావా? అది కదరా మావ, నేను పట్టుకొచ్చిన మనీ కాస్త అయిపోయింది. అందుకే ఆ మనీ కోసం మళ్ళీ మా మనీ ఉన్న గని దగ్గరికి వెళ్లి రెండు రోజులు తిరిగి నా హనీ దగ్గరకు వచ్చేస్తాను. వద్దని చెప్పుడు. తప్పమ్మా, డబ్బు కోసం బయలుదేరుతున్నప్పుడు వద్దనకూడదు. ఒరే వరహాలు, అల్లుడు గారు బయలుదేరుతున్నారు కానీ 7-8 పెట్టెలు ఖాళీ చేసి తీసుకురా. మీరు బయలుదేరండి అల్లుడు గారు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉండండి డార్లింగ్? అనుక్షణం నన్ను తలుచుకుంటూ అలా నువ్వు ఉండటానికి నేను నీకు గట్టిగా ఓడిస్తాను. వెళ్ళమ్మా, అల్లుడు గారికి చేసి పుచ్చేసుకో. థ్యాంక్ యూ డాడీ. ఏమైనా మిగిలితే నాకు కూడా ఇచ్చేయండి అల్లుడు గారు. నేను మీకు ఇచ్చేదా రండు. వచ్చేదా వస్తాను. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, అగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో కడవుల దాగిన వేళ, అందనిది అందాలనిది అందగని సందేళకది నామది కోరెను నీ జత తీరెను. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, అగిలే సుమబాణం. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే
చలికాలం తగిలే సుమబాణం. ఒకసారి విషం నుంచి తప్పించుకున్నాడు, వేళ్ల నుంచి తప్పించుకునే సమస్య లేదు. చంపితే 10,000 ఇస్తానన్నది ఏ బాబు గారేనండి? అబద్ధం, వీడెవడో నాకు తెలియదు, వీడినెప్పుడు నేను చూడలేదు. నా కొడుకు మీద ఒట్టు. వాడి మీద ఒట్టెందుకు పెడతావు?
వాడు చావటానికా? బాబాయ్, గుప్పెడి మెతుకులు పడేస్తే కుక్క విశ్వాసంగా పడి ఉంటుంది. కానీ ఎన్ని పాలు పోసినా పావు కాటేసే తీరుతుంది. కన్న కొడుకు లాంటి అన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించిన నువ్వు పావు కట్టే ప్రమాదకరమైన వ్యక్తి. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. చూసావమ్మా, మన సొమ్ము తిట్టు మన మంచితనానికి బహుమతిగా వంచనతో నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు బాబాయ్. మరిది గారు, ఎంత దారుణానికి సిద్ధపడ్డావయ్యా! నీకేం అన్యాయం చేశాడని నా కొడుకు చంపాలనుకున్నావు? వాళ్ళ నాన్నగారు కన్ను మూసినప్పటి నుంచి క్రమశిక్షణ పేరుతో నువ్వు ఆయన ఎంత హింసించినా నోరు మూసుకుని భరించాను. ఈ ఆస్తంతటికి వారసుడయ్యుండి పనివాళ్ళ పనికిరాని వాళ్ళ హీనంగా దీనంగా చూసినా సహించాను. మా ఆస్తంతా దోచేసి మీరెంత అన్యాయంగా ప్రవర్తించినా నేను నా బిడ్డ నోరు మూసుకుని పడి ఉన్నాం. అయినా అయినా ఈరోజు వాడి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావంటే అసలు నువ్వు మనిషివా? అమ్మా, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది మాటలతో కదమ్మా. ఖ్యాతం వీరభద్రయ్య, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ టైంలో నువ్వు నీ భార్య బిడ్డలతో ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే 10,000కు ప్రాణం తీయడానికి నువ్వు బేరవాడిన మనిషికి 30,000 ఇచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిస్తానే ఉంటావు. బాలరాజు బాబాయ్ అయ్యా అక్కర్లేదు, వెళ్ళిపో. గౌరీ నారాయణ, వినపడిందిగా? వదీనా గారు, వెళ్ళిన పులి మీద దాకా సాగనంపి ఆ తర్వాత నువ్వు వెళ్ళు. చేటు మొత్తానికి సారా కింగుని, రౌడీలకి కేడీలకి అమ్మ మొగుండి, అట్టంటి నన్ను పొక్కలో పెట్టిస్తాడా కాళీగాడు? రే సంబరపడిపోకరా, నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నీ బతుకులు పూర్తి చేయకపోతే నా పేరు కోట కొందప్పే కాదు. రండి, ఎవరిది వాడు పట్టుకోండి, నేనది కాకరాదు. త్వరగా వెలిగించండి. అడ్డుపెట్టలేదు బాస్. ఎవరో ఒకరు వేగించండి. ఎవరి దగ్గర లేదు బాస్. ఎవరి దగ్గర లేదా? మనం వచ్చింది గుడిసెలు తగలబెట్టడానికి. అగ్గిపెట్టి లేకుండా ఎలా వచ్చారు బాస్? పంచేద్దాం. ఏమిటది, ఏ గుడిసె సరిపోయిన గుట్టి అగ్గిపెట్టడుదాం? వాళ్ళ గుడిసెలు తగలబెట్టడానికి వాళ్ళని అగ్గిపెట్టడుతావా? అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్. ఈ ముష్టి వెధవలతో ముష్టిద్దము మీకేలా? మీరేమి తగలబెట్టవలనో మీరు నిర్ణయింపుడు, అందులోకి ఏర్పాట్లు మేము చేసేదాము. వాళ్ళ సారా గోడ అవశ్యము. లొంగ్లింగ్ లంగ్లా, గుళింగ్ గుళింగ్, గొంగ్లింగ్ ఎంగ్లింగ్, పెట్టేశావు అయితే మంటలు బాగా మండిపోయి తాటి చెట్టు ఎత్తుకు ఎగిరి మండిపోయానండ. ఈ దెబ్బతో పేట మొత్తం బూడిద బూడిదైపోయి ఉంటుంది. బూడిదే మిగిలింది లాడ, బూడిదే మిగిలింది. రేచండి, నీ మనసు ఎన్న పోసరా, అందుకే అంత బాధపడిపోతున్నావు? అసలు అన్ని తగలడ్డందుకు మనం ఆనందపడిపోవాలరా? ఎలా ఆలోచించబడ్డావు లాలా, బొగ్గుల బండి బూడిదైపోయింది వాళ్ళ గుడితలు కాదు. మరి సారా గౌడు ఎవరో ఇచ్చేలేరండి. సమయానికి నేను ఉన్నాను గనక వాళ్ళ ప్రయత్నాన్ని ఆపగలిగాను. మళ్ళీ మళ్ళీ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయక మానరు. అందుకే ఆ పూరి గుడిసెలు తీసేసి వాటి స్థానే పక్కా ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాను. ఆహా, ఎంత గొప్ప ఆలోచన అండి! నిజంగా మీరు చాలా గొప్ప మనసులు అడిగారు. అరియా, కనకపు పేటికి తెచ్చి తిని. అదేమిటయ్యా ముగుడా, దాచిపెట్టిన బంగారం పెట్టి బయటకెందుకు తెచ్చావు? నేనే తెమ్మన్నాను మిస్టర్ గుప్తా.
ఆర్యా ఆ బంగారానికి ఎంత రేటు వస్తుంది కమ్మీసి చెప్తాం. కోటి రూపాయల బంగారం కనీసం 5 లక్షలు అయినా రాకుండా పోతుందా? అదేమిటి అల్లుడు గారు, బంగారం లాంటి బంగారం అమ్మేస్తున్నారా? ఆ ఏం లేదు, ప్రస్తుతం నా దగ్గర క్యాష్ లేదు. ఆ వచ్చిన 5 లక్షలతో కాలనీ కట్టిద్దామని. ఆ మాత్రం దానికి బంగారాన్ని అమ్మేయాలా? బంగారం లాంటి మామగారు నేను ఉన్నాను కదా, కావాలంటే ఆ 5 లక్షలు నేనిస్తాను. గుప్తా గారు, ఆ బంగారం పెట్టి నా గదిలోకి పట్టండి బాబు, 10 నిమిషాల్లో 5 లక్షలు తీసుకొస్తా. రే మావా, సరివ్వండి. ఆ డబ్బును నాకు ఇవ్వక్కర్లేదు, నీ చేతుల మీదుగానే ఆ పేదవాళ్ళకి ఇచ్చేసే. ఆ కట్టే కాలనీ కూడాను నీ పేరే పెట్టు. అప్పుడప్పుడు పొద్దున్నే లేవగానే మంచి పని చేయాలని ఆవేశం లాంటిది వచ్చేస్తుంది, పూలకం వచ్చిన వాళ్ళకి చేసి పారేస్తూ ఉంటాను. ప్రజాబంధు గారు, మీ శిలా విగ్రహం ప్రతిష్ఠించాలని 10 మంది అడిగితే మీరేమంటారు? ఏమంటానండి, ఆ శిలా విగ్రహం తయారయ్యేదాకా కావాలంటే ఆ దిమ్మ మీద నేనే ఇలా నిలబడతాను అంటాను. ప్రజల మాట కాదని నేను కదా. నేను అదే అనుకుంటాను. వీళ్ళు ఎవరయ్యా? జర్నలిస్టుల కోసం నేను కూర్చుంటే గుస్టి వెళ్ళవని వీళ్ళు వస్తున్నారు. ముందు వాళ్ళని బడి పంపించు. కైలాసం అబ్బా, ఎంత గొప్ప చండాల పథకం వేశారు బాబు. చండాల ఆలోచన అయితే వేశారనుకోండి, మరి మాకేటి? చెప్పని తొందరపడిపోతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే, అన్నయ్య గారు ఫోటో ఒక దండ పడిపోతే మీ ఇద్దరికి చెరువు పాటు వెళ్ళిస్తారు. వీరభద్రయ్య గారు ఎలా ఉన్నారు? గారిలా బూరెలా ఉండడం ఏమిటి? సాక్షాత్తు వీరభద్రయ్య. అదేమిటండి, మూర్ఛ వాళ్ళ ఇలా గావు కాగలు పడుతున్నాడు వీడెవడు? మీరేం కంగారు పడకండి, నా కొడుకి. నాకు వచ్చిన కష్టాలు తొలగిపోతాయని తిరుపతి వెళ్ళి వీడిని దగ్గరుండి గుండు కొట్టించి 1000 ప్రదక్షిణాలు చేయించాను. మన్ని సార్లు చేయించడం వల్ల ఏమిటో అదో వ్యసనంగా మారి చెయ్యి వదిలితే చాలు ఇలా తిరిగేస్తున్నాడు. మీ వాడే అనుకుంటాను, ఏమయ్యా దుఃఖలా ఉన్నావు? ఒకసారి చెయ్యట్టుకో. చూస్తావేంటయ్యా, పట్టుకో. అది సరేనండి, కన్న కొడుకునే గుండు గోవిందలాగా తయారు చేయాల్సినంత కష్టమే వచ్చిందండి. ఏం గురువు గారు, నా విషయంలో చేసినట్లుగా మళ్ళీ ఎవరి విషయంలో అయినా పొరపాటు చేస్తారా ఏంటి ఇలా భూమి మీదకి వచ్చారు? లేదు మానవ, ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ ఆయుష్య తీరినట్టు వాళ్ళని తీసుకుని వచ్చుటకు మాకి ఇంకా ఎంత ప్రయత్నించడం రాకుండా ఆ పదవిని పట్టుకుని వేలాడుచు మొండికేసినాడు. చాలా గట్టిళ్ళ ఉన్నాడు ఈ జీవుడు. అతనా మీ అల్లుడు? తనలో తాను అలా మాట్లాడుకుంటూ అలా పగలబడి నవ్వుతున్నాడేమిటి? పని జరిగేటట్టు చూడరా అంటే ఇలా కాలమే పడిపోవడమా? మన పరువు పూరేటట్టు ప్రవర్తించకూడదు. నన్ను చూసి నేర్చుకో. ప్రభు, మనం ఇక్కడ కొంతసేపు ఉన్నచో ఈ మానవులు మన నెత్తికెక్కదరు. నేను క్షణంలో వచ్చేదాను. అలాగే అలాగే. బాలు మావా, ఏమిటి నన్ను పట్టుకునే బాలు బ్యాట్ అంటున్నాడు? నా గనక తిక్కరగిందంటే కైలాసం తాచుపాం వ్యధం అని చెప్పానే వీడే. నా గుండు కారకుడు కూడా వీడే. మావా, వీళ్ళు నీకు స్నేహితులు ఆప్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సంబంధం నీకు అల్లు నవ్వటం నాకు చాలా వీళ్ళు నాకు ఆప్తులు స్నేహితులు ఏమిటి బాబు? బయట గేడు తీసుంటాను, లోపలికి తోసుకొచ్చిన ముష్టి వెధవలు. అంటాను రా, నన్ను ఒక్కసారి కాదురా, 100 సార్లు 1000 సార్లు అంటాను రా. చూస్తారా రా, వీళ్ళ బయట గెండేయండి. నీకు డబ్బిచ్చి తిండిచ్చి ముందు నీ సంగతి చూసుకోరా, ముష్టి వెధవ. ఆ కైలాసం గాడు నన్ను నా కొడుకుని ముష్టి వాళ్ళను పుష్టి వాళ్ళను గెంటినట్టు గెంటేస్తాడు. వీరేమండి బాబు, ముందుండి ఉలిక్కిపోయేట్టు గోవిందలు కొడుతున్నాడు. ఇదిగో ఏ మందు తీసుకెళ్లి వాడు గొంతులో పోయి సర్దుకుంటాడు. ఏం గోవిందో ఏం బాగుందో అంత భ్రమ. హలో, కోటప్ప పీకింగ్. అవును, కోటప్పే పీకింగ్. పెద్ద పార్టీ ఇస్తున్నారు, వచ్చి కడుపు నిండా తాగి పీకల దాకా మెక్కుదు గానీ రా. పార్టీ ఎందుకని అడుగు, ప్రజాబంధు మీద పుచ్చుకుంటున్న సందర్భంగా
ఎవర్రా? ఇంకెవడు? ఆ కైలాసం గాడు. ఆ బోడిమండకు బిరుదొచ్చిందంట, దానికోసమే నాకు పార్టీ ఇస్తున్నాడంట, దానికి మనం వెళ్ళాలంట. చస్, మనం ఎందుకు వెళ్తాం? అదేంటి గురువా, ఆ బొమ్మిడా యదవి ఇచ్చే బోడి పార్టీకి మనం ఎగేసుకుంటూ వెళ్ళి ఎర్రి యదవలం అయిపోవాలంట? కొట్రప్ప, నేనేది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను, నీకు తెలుసు కదా. అలా నవ్వకూడదు, దొరికింది కదా అని కుడి తాగిన తాగేయకూడదు, కొంచెం కొంచెం పీల్చు, పాట ఏదక పడిపోకూడదు. ఎరా, పీకల దాకా తాగి నన్నే కొడతావు? ఇప్పుడు చూడు జరగబోయే కథ. చిన్నబాబు, బాలు నువ్వు క్షేమమేనా? నీకేదో జరిగిందని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎవరమ్మా నువ్వు? మా అల్లుడు గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిలుస్తున్నావు? కాదు బాబు, వాడు మా అబ్బాయి బాలు. ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు? ఆయన మీ అబ్బాయి కాదు, నాకు కాబోయే భర్త. ఏనా బాలు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. చెప్తుంటే నీకు కాదు, వెళ్ళమ్మా వెళ్ళ. మీరేమిటండి మధ్యన కన్నతల్లి బిడ్డతో మాట్లాడుతుంటే? మీ గొడవ ఏమిటి? మళ్ళీ అదే కూత, మీకందరికీ పిచ్చి పట్టిందేమిటమ్మా? పిచ్చి వాళ్ళంతా కట్టకట్టుకుని నా నెత్తి మీద పడ్డారంటయ్యా బాబు. ఎరా బాలు, మాట్లాడదేరా? ఇప్పుడు కుడుతులో పడింది ఎరక, ఇక చూడు దాని అవస్థ, మొత్తం బండారం బయట పుచ్చిపోద్ది. ఇక నువ్వు వెళతావా, నన్ను బయటికి ఎండించమంటావా? స్టాప్ ఇట్. అదేమిటి అల్లుడు గారు? అమ్మా, మీరెవరో నాకు తెలియదు. అవునమ్మా, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. చిన్నబాబు, ఈవిడెవరో నీకు తెలీదు? నా కళ్ళలోకి సూటిగా చూసేప్పు. అర్థమైంది చిన్నబాబు, నువ్వెందుకు ఇలా మారిపోయావో ఇప్పుడు అర్థమైంది. ఈ డబ్బు హంగులు వీటన్నిటికీ నువ్వు అమ్ముడిపోయావు. లేకపోతే ఆ తల్లి పేరు తెచ్చుకొని రక్తం పుచ్చుకొని పుట్టి ఆ తల్లినే తెలియదంటావా? గౌరీ, మీరుండమ్మా, ఈయన గారికి పేరు పరిపతి ఈ రోజు వచ్చుండొచ్చు, ఆస్తిపాస్తులు అందమైన ఆట ఈ రోజు దొరుకుండొచ్చు. ఇవన్నీ చూసుకుని కన్న తల్లినే కాదంటే మనిషికి కాస్త గట్టి పెట్టనివ్వండి. గౌరీ ఆగమ్మా, ఒకవేళ మనమే పొరపాటు పడ్డామేమో. బాబు, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. అమ్మా రూపద, ఏంటిది గురుగారు, ఎలకేదో కుర్తిలో పడిందన్నారు, మనతోనే కుడి తాగించేసింది. ఊరుకోండమ్మా. గౌరీ, లోకంలో మొదట పుట్టిన బిడ్డ చూసేది అమ్మని, పిలిచేది అమ్మని, అలాంటిది ఆ అమ్మే బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను నీ అమ్మని రా అని చెప్పుకోవడం దౌర్భాగ్యం. ఇలాంటి స్థితి ఏ తల్లికి పట్టకూడదమ్మా. గౌరీ, ఏమిటి మీరు ఎక్కున్నారు? బాబు నువ్వు ఏమిటి, నువ్వు నువ్వు అని దేవ్య మోహేశం చూస్తావు? అది కాదురా, ఇందాక అక్కడ అచ్చం నీలానే. ఓహో, వాడిని మీరు కూడా చూశారన్నమాట. నాకు చాలా మంది చెప్పారమ్మా, వాడు ఎవడో అచ్చు అలాగే ఉంటాడని. అవును చిరబాబు, ఆ సూటు బూట వేస్తే నువ్వు కూడా అచ్చు అలాగే ఉంటావు. పిచ్చమ్మ, వాడిని చూసి నేను అనుకుని అనవసరంగా కంగారు పడ్డావా? నేను రెండు రోజులు వచ్చేస్తానా కదా, ఈ లోపల తొందరపడి మీరెందుకు వచ్చారు? అది కాదురా, నీకేదో ప్రమాదం జరిగిందని మీ బాబాయ్ కబురు చేశాడు, అందుకే కంగారు పడి వచ్చాం. ఓహో, అంటే బాబాయ్ మళ్ళీ ఏదో కుట్ర పన్నాడు అన్నమాట. సరే, అతని సంగతి నేను చూస్తాను. ఎలాగో బస్సు వచ్చి టైం అయింది కదా, మిమ్మల్ని ఎక్కించెళ్తాను. ఏమిటా గీకుడు? అది కచ్చిన బాబు, రాకరాకు పట్నం వచ్చాం కదా, రెండు రోజులు ఉండి ఊరు చూసి వెళ్దాం. పట్నం చూసి వెళ్తావా? కోటే, ఇదిగో ఇక్కడ గంపలో కూరగాయ బిడ్డంతో ఎవరు కొనరే. చూడలేరా, ఏదో ముచ్చట పడుతుంది. Thank you.
తోటి పిల్లగాడి కొచ్చనమ్మ పీకులాట గంట పడ్డనాడే పుట్టుకొచ్చే పుట్టు చెడ్డ పాకులాట తీరా చూస్తే రుక్మిణమ్మ కన్నె పిల్ల తోటి పిల్లగాడి కొచ్చనమ్మ పీపులాట కంట పట్టనాడు పుట్టుకొచ్చే బుట్టు చెడ్డ పాకులాట నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు అతని మనుషులే మన ఎదురుకుండా వాళ్ళు ఎవరో తెలియనట్టు నాటకం ఆడాడు
అతన్ని ప్రేమించి నేను తప్పు చేశాను, అతన్ని అభిమానించి మీరు తప్పు చేశారు. ఇప్పుడు నాకు నిజం ఏమిటో తెలిసి వచ్చింది. ఏమైపోద్ది? మొత్తం మూట కట్టుకుని ఆడు ఎత్తుకుపోతాడు. ఇక నీ చేతికి బాబా చెప్పే. కైలాసిగా, నేను ముష్టోణ్ణని పిచ్చోణ్ణని ఆడండ చూసుకుని నన్ను గెంటించేశావు. ఇక నీకెత్తుతుందిరా పిచ్చి. రేపటి నుంచి ఆ కోటు కళ్ళజోడు తీసేసి నువ్వెత్తుకోవాలరా ముష్టి. మీరే నాకు దారి చూపించాలి. నా బంగారం మళ్ళీ నాకు దక్కేటట్టు చేస్తే బతుకంతా మీ కాళ్ళ దగ్గర పడుంటారు గురువుగారు. చాలారా దారికి. ఇన్నాళ్ళు నిన్ను అన్నింపున తెలియని మా చిన్నబాబు అని అనుకున్నావు. మా దగ్గర మా మనుషులాగా, వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులాగా నాటకాలాడే మోసగాడువిని ఇప్పుడు అర్థమైంది. ఇటు జన్మలో మమ్మల్ని కలవడానికి ప్రయత్నించుకో. నీకు తల్లి ఉండేదన్న సంగతి కూడా మర్చిపోమని అమ్మగారు చెప్పమన్నారు. కౌరి, హలో బాలరాజు. బాబాయిని నేను నీ మాజీ మామగారు కోటప్ప కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి నీకు ఫోన్ చేస్తున్నా. నువ్వు ఏ నిధితో అయితే మా వాళ్ళని ఒక ఆట ఆడించావో ఆ నిధిని తీసుకుని గాలికొండాపురం లోయ దగ్గరికి వచ్చాయి ఒక గంటలోగా. నేను రాము ఏం చేస్తారంటావా? ఓ బస్సుడు నీ కాలనీ జనం ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారు. వాళ్ళని బస్సుతో సహా లోయలోకి తోశారు. వాళ్ళనే వదులుకుంటావో వాళ్ళ కోసం నిధినే వదులుకుంటావో ఒక గంటలోగా నిర్ణయించుకో. ఆ గంట దాటిపోయిన తర్వాత నువ్వు నిధితో సహా వచ్చినా నీ వాళ్ళు మాత్రం దక్కరు, గుర్తుంచు. మానవ, నీ ఆయుష్ తీరినది. నిన్ను తీసుకొని పోవటకు వచ్చింది. ఏమిటి మీరు మాట్లాడేది? నేటితో నీ ఆయుర్దాయము గడియలు విగడియలతో సహా తీరిపోయినది. అవునార్య, ఈసారి చిత్రగుప్తుల వారు తప్పిదము లేకుండా లెక్క ఒకటికి రెండు మార్లు తనిఖీ చేసుకుని మరీ వచ్చినారు. సంభాషణతో కాలయాపన అయ్యేలా ఏకదము రమ్ము. ఇది అన్యాయం యమధర్మరాజ, చాలా ఘోరం. నన్ను నమ్ముకున్న నా వాళ్ళు దుర్మార్గుల చేతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మనసున మనిషిగా వాళ్ళను రక్షించుకోవటం నా బాధ్యత. ధర్మరాజువి, ధర్మం తెలిసిన పెద్దవాడివి. నాకు ఒక్క గంట గడువు ఇవ్వండి. నేను ఇంతకంటే మీ నుంచి ఏ సహాయం మా వాళ్ళను రక్షించుకోగానే నా అంతట నేనుగా మీతో పాటు చేస్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సరే, సృష్టి ధర్మానికి విరుద్ధమైన నీ కోరికను మన్నిస్తున్నా. నీకు ఒక గంట కాలం ఆయుష్నిస్తున్నా. ఆ తర్వాత క్షణంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తీసుకుని పోక తప్పదు. అంతే కాదు, ఆ గంట కాలంలో మా నుంచి నీకు ఏ విధమైన సహాయము కానీ ఉపకారము కానీ లభించదు, గుర్తుంచు. చాలా సంతోషం. ఆ నిధి మొత్తాన్ని ఏ కారు డిక్కీలోనో వేసుకొస్తానేమో. కారు డిక్కీలోనూ సైకిల్ రిక్షాలోనూ వేసుకురావడానికి అది కాస్త కొత్త విషయం కాదురా. నిధి ఏ లారీలోనూ వేసుకొస్తూ ఉంటాడు. ఏమిటయ్యా బైక్ మీద దిష్టి బొమ్మలో వీడు ఒక్కడే దిగబడుతున్నాడు? నిజక్కడయ్యా సాల్లెద్దు నీ ఎదవగొడవ. నిధిని వెనకాల లారీలో వేసుకుని ముందుడు పైలట్లాగా వచ్చుంటాడు. ఏమయ్యా హీరో, ఒంటి పిల్లి రాకాసిలాగా నువ్వు ఒక్కడే దిగావు, నిదేది? నిజానికి నా దగ్గర ఏ నిధి లేదు. ఆ బంగారం, ఉజ్జాలు, శుద్ధాబద్ధం అదంతా మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆడిన నాటకం మాత్రమే. అన్ను కట్టు కథలు చెప్తే మేము వెర్రి వెధవల్లాగా నోట్లో వేలెట్టుకుని నిన్ను నమ్ముతాం అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజమని నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. ఆత్మసాక్షి తప్ప. అయినా లేని నిధి గురించి ఉన్న మనుషుల ప్రాణాలు తీయడం చాలా అన్యాయం అనిపించుకుంటుంది. దయచేసి మా వాళ్ళని విడిచిపెట్టండి. ఏంటి ఈ మాట అంటారికేనా? ఇందాక నుంచి మేము ఈ కొండ కింద కోతులాగా నుంచుంది. ఇంకెంతో మాట్లాడవసరం. రే, వస్తు సైండ్రా, అక్కడ మేలకూడదు.
కోటిలో మానవ జన్మ మహోన్నతమైనది. నీకు మేము పునర్జన్మనిచ్చితిమి. దానికి నీవు ఎంతవరకు సార్థకతయనో చెదవో తెలుసుకున్న గోరి చిన్న పరీక్ష పెట్టితిమి. అందు నీవు విజయము సాధించితిమి. నీ ఔన్నత్యమునకు నీ వ్యక్తిత్వమునకు కడుంగడు సంతసించితిమి. అంటే నేను గంటలో? లేదు మానవ, నీకు పూర్ణాయుద్ధాయం ఉన్నది. చిరంజీవిగా నేటి యువతకు ఆదర్శప్రాయుడవై నిన్ను నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లు. ధన్యుని స్వామి. నన్ను మీద పడి తీసుకెళ్ళిపోండి.
ఇంతలో ఏమైనది మానవ? అదిగో అడు చూడండి. వాళ్ళిద్దరిలో నేను ఎవరిని పెళ్లి చేసుకుని ఎవరితో నా జీవితాన్ని సాగించాను? నాలో ఉన్న ఆత్మ ఒకరిది, ఈ శరీరం మరొకరిది. ఇది ఒక సమస్య, ఇరువులను చేసుకున్నాము. ఆహా, ఎంత తేలిగ్గా చెప్పేశారండి. ఇద్దరిని చేసుకోవడాలు, ముగ్గురిని చేసుకోవడాలు మీ దేవతలు చెల్లుతుంది, కానీ మాకు కుదరదు. ఏ, ఎందువలన? అందుకు మా ప్రభుత్వం చట్టం ఒప్పుకోవు సార్. ఓ, సమస్య జటిలమైనదే. చిత్రగుప్త, ఇందులోకి నీవేమందు? అంతకేమున్నది ప్రభు, ప్రభుత్వం వారి కన్ను కప్పి ఉభయలను చేసుకుంటయే. గొప్పడు, మరి మాకు తెలియదు, నువ్వు చెప్పాలి. అలా చేస్తే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. మానవ, ఈ సమస్యకు పరిష్కారం దొరికినది. ఇటు రమ్ము. ఎంత గొప్ప దేవరహస్యం సెలవిచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, థ్యాంక్ యూ. ఇంకా అక్కడితో ఆపండి.